అచ్చన ఎవరి పేరు చేయించమంటారు? మా తరంగిణి పేరు మీద చేయించండి. అడగవయ్యా, చూస్తూ ఉండు, భయపడకు, ధైర్యంగా ఉండు. నమస్కారం కృష్ణ గారు. నమస్కారం. నమస్కారం. ఏమిటి విశేషాలు? ఆ గుళ్ళో ప్రోగ్రాం అవి వద్దన్నారట. అవును, వద్దన్నారు. స్వామివారి కిరీటం చేయించాలి, మురళి చేయించాలి, ఇంకా గుడి పని అలాగే ఉంది. ఇవన్నీ వదిలేసి స్వామివారి డబ్బాలు అవసరంగా ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే వద్దన్నాను. అమ్మా, నాలో చిన్న మనవి. పూజారి గారు, రాను రాను గుడి సంబ్రత పోతుంది. ఇది గుడి అనుకున్నారా, బందాలు అనుకున్నారా? వరదాచారి గారు, పదెప్పుడు పూర్తవుతుంది? నవరత్నమాల చెక్కాలి, ఇంకా నగిషి చెక్కాలి, కొంచెం టైం పడుతుందమ్మా. త్వరగా కానివ్వండి, తరంగిణి పెళ్లి లోపుగా విగ్రహ ప్రతిష్టాపన జరగాలి. మీకేమైనా అనుమానం ఉంటే పూజారి గారిని అడగండి. అలాగేనమ్మా. అమ్మా, గుళ్ళో ప్రోగ్రాం మార్పించేశారు, చాలా బాగుంది. ఈ ఊరు వాడు గొప్ప సంగీత విద్వాంసులు, మన రాఘవేంద్రరావు గారు సంగీత కచేరీ ఇస్తారంటున్నారు. ఊరికేనమ్మా, మీరు సెలవిస్తే. ఆయన ఆయన అయితే అసలే వద్దు. వద్దంటే మీరు వచ్చేసారా? గుడిని అసెంబ్లీ హాల్ చేసి మరీ వాదించామండి. మీ కచేరీ అయితే అసలే వద్దన్నారండి. ఇప్పుడు కాదన్నాక రేపు ప్రొద్దుట వచ్చి బతిమలాడితే మాత్రమే మళ్ళీ పాడతాననుకున్నారా? అసలు నా పాట విని అదృష్టం ఆ భగవంతుడికే లేదయ్యా. రాఘవేంద్రరావు ఆవేశపడకుండా చెప్పండి. ఎంతో అనురాగంతో రాగమయుడైన ఆ భగవంతుడి ముందు నా రాగలహరిని ప్రసరింపజేద్దాం అనుకుంటే రాగద్వేషాలకు లోనైన మీ ట్రస్టీ గారు రాగంలోని రాగాన్ని అర్థం చేసుకోలేక కాదంటారు. కానీ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, వీచే గాలిని ఎవరూ ఆపలేరు, ఎగచిపడే తరంగాలను భంగపరచలేరు, నా పాటను కూడా ఆపలేరు. ఆమతి కావలేనా గానానికి సమయం. విన్నారా? శిశురు వేత్తి, పశురు వేత్తి, వేత్తి గాన రసస్పణి అన్నాడు. ఇప్పుడు కాకి వేత్తి. ఆ కాకికున్న సంగీత జ్ఞానం మీ ట్రస్టీ గారికి లేకపోయింది. సంగీత జ్ఞానము భక్తి వీణా విన్నారా? ఈ రాఘవేంద్రుడు నడిచే నేల మీద వ్యాపారం కోసం వేసే కేకలు కూడా శృతిబద్ధంగా రాగమయంగా ఉంటాయి. ఎందరో మహానుభావు, ఎందరో మహాను, ఎందరో ఆరోగ్యమే మహాభాగ్యం. మనం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా మన శక్తే దేవుడని నమ్మాలి. మంచికి, మనిషికి, మానవతకి, సంఘానికి, దేశానికి ఈ శక్తే శ్రీరామ రక్ష. భావి భారత పౌరులు మీరు, భావి కరాటే సింగాలు కావాలి. ఇది ఊరు. అడివన్నీ అనలేదే. మరి అరుపులు కాకలేండి జంతువులాగా. విన్నావుగా, ఊరును వలగాడు చేస్తున్నాడు. ఓ పక్కన సంగీత సాధన జరుగుతుంటే ఇక్కడ కరాటే సాధన జరుగుతుందండి. మాది కళ అయ్యా. మాది కళేనండి. నీ కళను ఆపుతావా లేదా? మీరు వెళ్తారా? వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? వెళ్ళరా? ఆపవా? ట్రస్టీ గారు, గుళ్ళో నా ప్రోగ్రాం పెట్టించకపోవడానికి కారణం నాకు పాట రాకనా, మీకు ఇష్టం లేకనా? ఈ ఏడు గుళ్ళో ఏ కార్యక్రమం పెట్టించడం లేదు. నేను అడిగేది నా ప్రోగ్రాం అయితే అసలే వద్దు అనడానికి కారణం. ఏదో మంచితనంగా అడిగాం గనక మంచితనాన్ని మంచితనం అనుకోకుండా అతి మంచితనం అనుకోవడం మంచితనానికి అంత మంచిది కాదు. చూడండి, నేను ఈ గుడి ట్రస్టీని. ఈ సంవత్సరం ఎవరు ప్రోగ్రాం పెట్టించలేదు. అలాంటప్పుడు మీ కచేరీ పెట్టించాలనుకోండి, అందరినీ కాదని మొగుడు కచేరీ పెట్టించిందని కుళాయి మొదలుకొని పంచాయతీ ఆఫీస్ వరకు నన్ను ఆడి పోసుకుంటారు. వచ్చే సంవత్సరం చూద్దాం. కాళ్ళు కడుక్కోండి. అంటే మొగుడు పరువు పోయినా పర్వాలేదు, కానీ నీ పరువు మాత్రం పోకూడదన్నమాట. ఎవరి పరువు పోయినా పోయేది, ఇంటి పరువే. ఓహో, వచ్చే ఏటికి నా గొంతే పోతుందో నీ పదవే పోతుంది. అన్నయ్య, ఎందుకు పెద్దగా అనవసరంగా వృధా చేస్తారు? నలుగురిలో మీరులో పోయినా నేనులో పోయినా లోకమయ్యే నేనే. ఓహో, ఆ రౌడీ మూకతో చేరి ఊరేడడం వైస్. మాది రౌడీ మూకైతే మీ సంగీతాన్ని పిచ్చి పైచ్చవడాల్సి. సంగీతం గురించి నీకేం తెలుసురా? పన్నీరు మెచ్చురా అన్నట్ట. సంగీతం అంటే నాద బిందువు, నాద బిందువు అంటే పరమాత్మ స్వరూపం. సంగీత జ్ఞానము భక్తి వీణా.
మాటే అంటే శక్తి, ఈ ప్రపంచాన్ని రక్షించే శక్తి ఈ పిడికిలిలో ఉంది. అబ్బబ్బబ్బబ్బా, మీ ఇద్దరు కలిసి ఇంటిని కురుక్షేత్రం చేయకండి. బాగా గుర్తు చేసే వదిన అన్నయ్య, కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు గెలిచింది తమ భుజబలంతో గాని రథాలకి సంగీత పాఠాలు చెప్పు కాదు. పిచ్చివాడా, సంగీత సాధన చేసినా యుద్ధాలు గెలిచినా ముందు ఆ దైవబలం కావాలని మీరిద్దరూ మర్చిపోతున్నారు. ఆ దైవ కటాక్షి ముందు ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈశ్వర పరమేశ్వర పరంధామా గోవిందా, ఈ ఇద్దరు పిచ్చివాళ్ళ మధ్య నేను వస్తున్నారా?